శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రంలో ముక్కోటి తీర్థాలు ఉన్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరులలో వెలిసి ఉన్న సప్త తీర్థాలు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం, కుమారధార తీర్థం, తుమ్మురు తీర్థం, శ్రీ రామరక్ష తీర్థం, ఆకాశగంగా తీర్థం, పాప వినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందుతారని నమ్మకం. శ్రీరామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలిసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థ ముక్కోటిని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి సుఖంగా జీవించగలరని ప్రాసర్యం. ఈ పర్వదినం నాడు ఉదయం 7:30 శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు, తదితర పూజా సామాగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొంటారు.